చేస్తా ఉన్నా. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. జనసేనానికి ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. సినిమాలంతా ఈజీగా రాజకీయాలు కాదని పవన్ కళ్యాణ్ను ఎద్దేవా చేశారు డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ విధంగా ఈ స్కీములంతా ఇది ఎందుకు, ఇది పవన్ కళ్యాణ్ రేపు ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి 175 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో నిలబడాల, ప్యాకేజ్ కింద పోయి 5-6 తీసుకొని జగనన్నని దెబ్బతీయాలనే ఆలోచనతో వీళ్ళు ఎన్ని మంది తిరిగినా ఒక్కరికి కూడా డిపాజిట్ రాదు. ధైర్యం ఉంటే ఒంటరిగా రమ్మను. బస్సు యాత్ర, కోటీశ్వరుల యాత్ర వద్దు. పేదవాళ్ళ యాత్ర చేయి. నువ్వు నడిచిరా, నువ్వు ప్రజలకు ఏం చేయబోతావు చెప్పు. లేదా పవన్ కళ్యాణ్ నేను మళ్ళీ మీ ద్వారా చెప్తున్నాను, ఈ సంక్షేమ కార్యక్రమం నిలిపేస్తాడేమో చెప్పమనండి. ఎందుకంటే ఇది చేసేదానివల్ల చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి అట్నే కండ్లకు అట్నే మంట వచ్చేస్తున్నది. పేదవాళ్ళు అభివృద్ధి అయినారు, పేదవాళ్ళు విద్యావంతులైనారు, మహిళలు రుణాలు దోసేసినారు, మహిళల పైన ఇండ్లు ఇచ్చే కార్యక్రమాలు చేస్తాడు, మహిళా రిజర్వేషన్ ఇచ్చినాడు. అదేవిధంగా బీసీలని ఓట్లు మనం కొల్లగొడుతున్నామని చంద్రబాబు ఆలోచనలు ఉండింది. కానీ ఈరోజు బీసీ ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే చాలా సిగ్గుగా ఉంది. ఇది సినిమాలు కాదు, ఒక ఫైట్ చేస్తే నేను చూస్తూ ఉన్న సినిమాలు, ఇప్పుడు కొత్త సినిమాలు చూస్తున్నాను. ఊరికట్టంటే 1000 మోటార్ బైకులు ఎగిరి అట్టు పడిపోతున్నది, మేడలంతా కూలిపోతున్నది. ఈ మేడ నుంచి చిత్తూరులో ఉండే మేడ పైన పోయితే నిలబడతారు. అది సినిమాల్లో చూపించే గ్రాఫిక్. ఇది గ్రాఫిక్ కాదు చంద్రబాబు పవన్ కళ్యాణ్, ఇది ప్రజల మనోభావాన్ని తెలుసుకోవాలా. పేదవాళ్ళు మీ దగ్గరికి రారు. పేదవాళ్ళు ఆయుధం ఓటు, అది వజ్రాయుధం. ఆ ఓటు జగనన్నకేస్తారు. జగనన్న ఉన్నంత